చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు ఆ కేసు నుంచి బయటకు వచ్చి అంటే ఆ కేసులో కాసింత ఉపశమనం దక్కి రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బయటకు వచ్చే మార్గమే కనిపించినప్పుడు నారా లోకేష్ మరొక వైపు ఢిల్లీలో వెళ్ళి ఎవరో న్యాయ నిపుణులతో సంప్రదింపులు అని చెప్పి దాదాపు నెలన్నర పాటు ఢిల్లీలో ఉన్నారు. ఎవరితో సంప్రదింపులు అన్న విషయం తెలియదు. లాయర్లతో అన్ని రోజులు ఏం సంప్రదింపులు జరుపుతారు? తర్వాత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారిని కలిశారు. అండ్ అదే సమయంలో హెల్త్ గ్రౌండ్స్ మీద బయటకు వచ్చే ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. హైకోర్టులో కూడా చంద్రబాబు గారి న్యాయవాది అదే విషయాన్నే పదే పదే అడిగి మొత్తానికి హెల్త్ గ్రౌండ్స్ మీద చంద్రబాబు గారిని రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బయటకు తీసుకొచ్చారు. మరొకవైపు పొలిటికల్గా జనసేన బీజేపీ తెలంగాణలో పొత్తు పెట్టుకున్నాయి. తెలంగాణలో పోటీ చేసి అధికారంలోకి వస్తామని చెప్పి అంతకుముందు ప్రకటించినటువంటి తెలుగుదేశం ఆ అధికారాన్ని అసలు ఎన్నికల్లో పోటీ చేయడం కోసమే చేయకుండా దూరంగా ఉండిపోయింది. ఏకంగా తెలంగాణ టీడీపీ అధ్యక్షుడి ఆ పార్టీకి రాజీనామా చేసే పరిస్థితి. అయినా కూడా తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ దూరంగానే ఉంటామని చెప్పి ప్రకటించారు. అండ్ వీటన్నిటికీ ఏమంటారు, వీటన్నిటికీ కారణం ఢిల్లీ లెవెల్లో ఏవో పొలిటికల్ సెటిల్మెంట్లో మరికొన్ని సెటిల్మెంట్లు జరుగుతున్నాయని చెప్పి ఒక రకమైన అనుమానం జనంలో రావడం కూడా మొదలైంది. అండ్ అదే సమయంలోనే రఘురామకృష్ణరాజు సుప్రీంకోర్టులో పిటిషన్, హైకోర్టులో పిటిషన్, జగన్ గారి కేసులను పక్కకు వేరే రాష్ట్రానికి మళ్లించాలని పిటిషన్, జగన్ గారి పాలన మీద సిబిఐ విచారణ జరగాలని చెప్పి పిటిషన్, మరోవైపు దగ్గుబాటి పురంధరేశ్వరి బీజేపీ అధ్యక్షురాలే జగన్మోహన్ రెడ్డి గారి, విజయసాయి రెడ్డి గారి బెయిల్ రద్దు చేయమని చెప్పి సిజేఐకి లేఖ రాయడం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కనుక చుక్కలు ఎక్కడికో దగ్గర కలపాల్సి ఉంటుంది. ఆ చుక్కల వెనక ఎవరో ఉన్నారు అనే పొలిటికల్ డిస్కషన్ అయితే ఇప్పుడు ఓపెన్ అయిపోయింది. సరే ఈ మొత్తం ఢిల్లీ లెవెల్లో మారుతున్న లెక్కలు, ఢిల్లీ లెవెల్లో జరుగుతున్నటువంటి రాజకీయం అనొచ్చా, డీలింగ్స్ అనొచ్చా, సెటిల్మెంట్లు అనొచ్చా, మేనేజ్మెంట్ అనొచ్చా, ఏదైనా పేరు పెట్టుకోండి పర్లేదు. సో ఇవన్నీ మీకు నాకు తక్కువ తెలిసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అయితే వీటి మీద సంపూర్ణ అవగాహన ఉంటుంది. ఏం జరుగుతుంది, పొలిటికల్ ఈక్వేషన్స్ ఎట్లున్నాయి, ఈ అన్ని చుక్కలు కలుపుతున్నది ఎవరు, కలపాలనుకుంటున్నది ఎవరు, ఈ చుక్కలు వీళ్ళతో గీస్తున్నది ఎవరు, ఈ ఇన్ఫర్మేషన్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఖచ్చితంగా ఉంటుంది. సో ఈరోజు ముఖ్యమంత్రి గారు రైతు భరోసా, వైఎస్ఆర్ రైతు భరోసా, పిఎం కిసాన్ ఆ నిధులు ఏవైతే ఉంటాయో ఆ నిధుల విడుదల కార్యక్రమంలో పాల్గొనడం కోసం పుట్టపర్తికి వెళ్తూ ఉన్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లా, ప్రస్తుతం శ్రీ సత్యసాయి జిల్లా, పుట్టపర్తికి వెళ్తూ ఉన్నారు. అక్కడ 54 లక్షల మంది అకౌంట్లలో ఈ డబ్బులు జమ చేసి ఆ వేదిక మీద నుండి ప్రసంగించబోతూ ఉన్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఈ చుక్కలన్నీ యాక్టివ్ అయిన తర్వాత జగన్ గారు బహిరంగ వేదిక మీద మాట్లాడబోతున్న అది ఇప్పుడే. సో ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రసంగం ఎలా ఉంటుంది, ప్రస్తుతం జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు, ఢిల్లీ లెవెల్లో జరుగుతున్నటువంటి డిస్కషన్స్, న్యాయస్థానాల్లో జరుగుతున్న కొన్ని వ్యవహారాలు, వీటి మీద ఏమైనా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ స్పందిస్తారా? సో ఢిల్లీ లెవెల్లో మారుతున్న రాజకీయం ఏదైనా ఉంటే పరోక్షంగానైనా ఆ సంకేతాలు ఇస్తారా? ఆ పొలిటికల్ ఈక్వేషన్స్ టచ్ చేస్తారా? అండ్ జగన్మోహన్ రెడ్డి గారి ఈరోజు ప్రసంగం తర్వాత, అంటే పొలిటికల్గా తాను ఇచ్చే ప్రసంగం, తాను టచ్ చేసే పాయింట్లు ఏవైతే ఉంటాయో దాని తర్వాత నెక్స్ట్ తెలంగాణలో అయినా, లేదు మరీ ముఖ్యంగా తెలంగాణ ఎన్నికల ఫలితాల తర్వాత అయినా, ఆంధ్రప్రదేశ్లో రాజకీయ చదరంగం ఎలా ఉండబోవచ్చు అనే దాని మీద మనకు కూడా ఒక క్లారిటీ రావచ్చు. సో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రసంగం కోసం అయితే ఖచ్చితంగా ఆసక్తిగా ఎదురు చూడాల్సిందే.